సినిమా అసలు సస్పెన్స్ బయటికి రావడానికి కానీ అసలు ఫోన్ మాట్లాడడానికి కూడా ఎక్కడ మిస్ అయిపోతామో సీన్లు అన్నంత ఇదిగా ఉంది అసలు చాలా సూపర్. పూజ ఎగిరి తన్నే షార్ట్ ఒకటి ఉంటుంది హైలైట్ పోస్ట్ మార్టం చేశాడు బాడీలతో మామూలుగా లేదు పోలీస్ ఆఫీసర్ మొత్తం గుడ్లు గీట్లు కాళ్ళు చేతులు మొత్తం లేపు అవతలు పాడేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు అందరూ డల్లుగా ఉంటే నాకు ఏం అర్థం కాదు. మీరు క్వశ్చన్స్ అడిగితే మాకు అన్న చెప్పడానికి ఉంటుంది. టిఫిన్ చేయలేదా స్వామి? సూపర్ స్వామి సినిమా వేరే లెవెల్. ఇంకా అంటే మనకు ఆ పాత దండుపాలెం సినిమాలకి ఇప్పుడు ఉన్న సినిమాలకి ఏంటంటే కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం స్వామి సార్ను కొన్ని కొన్ని రొమాన్స్లు అయ్యి యాడ్ చేశాడు. కానీ జనాలకి కొంచెం అలా కూడా ఉండాలి కదా, ఎక్కువ వైలెన్స్ కాకుండా కొంచెం ఇది కూడా ఉంటే బాగుంటుంది. సూపర్ స్వామి. ఏంటి స్వామి 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 ఏంటి స్వామి ఏం చూస్తున్నావు స్వామి? చాలా బాగుందండి సినిమా, హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా. అయితే పోలీస్ ఆఫీసర్ అయితే క్లైమాక్స్ ఇక్కడతో అంతం అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంకా ఆరంభం లేదు, ఇంకా దండుపాడలేము. తీస్తే ఇంక వేరే వేరేలా తీయాలి అయితే స్టోరీ. ఇంక ఇది అయితే అక్కడతో కథం మొత్తం లేపి అవతల పాడేశారు. ఇంక జైల్లో లేరు ఎక్కడా లేరు. సినిమా అయితే చాలా 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 సూపర్ అసలు. ఇప్పుడున్న సస్పెన్స్ థ్రిల్లర్లో మనకి మళ్ళీ ఈ మూవీ అన్నమాట స్వామి. చాలా బాగుంది స్వామి. మనకి దండుపాడలేం సినిమాలో పాత సినిమాలు పోల్చుకుంటే దాని అన్ని కలిపితే ఈ సినిమా అనిపించింది. దండుపాడలేం 5 అని అంటున్నాను. తగ్గేదే లేని ఎందుకు పెట్టారు అర్థం కదా. దీనికి తగ్గలే సినిమా చాలా బాగుంది అసలు. ఆ ఫైట్లు లాస్ట్ ఆ పూజ ఎగిరి తన్నే సీన్ కానీ లేకపోతే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇంకెక్కడితో అంతం అయిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ మళ్ళీ దండుపాలెం కాదు మళ్ళీ ఇంకొంచెం అంతకన్నా మొగోళ్ళ రావాలి. అసలు క్లైమాక్స్ నవీన్ చంద్ర కాదు హీరో అసలు. అయితే లాస్ట్ ఈయన పోలీస్ ఆఫీసర్ హీరో అనుకో. లాస్ట్ ఫ్లైట్ ఏంటి అసలు అసలు ఆ టేకింగ్ కానీ ఎలా ఉందండి. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ చంపేశాడు అసలు. చాలా బాగుంది చాలా బాగుంది. ఇక సినిమా ఇంకా నేను ఎలా చెప్పాలో అసలు ఒక ముక్కలో చెప్పాలంటే పేపర్ లేవు చింపి అవతలు పాడాలనిపించింది. అంత బాగుంది సినిమా అయితే. ఇంకా అసలు ఇప్పుడున్న జనాలకి మళ్ళీ ఇప్పుడు అవతార్ సినిమా ఎన్ని సంవత్సరాలు లేదు 2009లో వచ్చింది మళ్ళీ వస్తుంది ఎలా వెయిట్ చేస్తున్నారో. దండుపాలెం సినిమా కోసం కూడా చాలామంది అలాగే వెయిట్ చేశారు. అసలు ఆ రీచ్ మొత్తం జనాలు అయితే ఆ ఊహాగానాలు ఎలా ఉన్నాయి అన్ని రీచ్ అవుతుందన్నమాట. మూవీ హైలైట్ సీన్స్ ఏంటంటే క్లైమాక్స్ క్లైమాక్సే మెయిన్ దీనికి. ఆ క్లైమాక్స్ ఏంటంటే క్లైమాక్సే కాదు సినిమా అంతా బాగుంది కానీ క్లైమాక్స్ ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. దండుపాలెం అంటే కర్రలు తోయడం సీసాలతో పగలగొట్టడం కాదు, వామ్మో మామూలుగా కాదు అన్ని కలిపి కొళ్ళగొట్టి కొళ్ళగొట్టి దాబా హోటల్లో తందూరు రోడ్డు చేసి పాడేశాడు. అసలు టైటిల్ తగ్గట్టుగా ఉంది స్వామి మామూలుగా లేదు. అంటే టైటిల్ అదే తగ్గేది ఎలా అంటే అది నాకు ఎక్కట్లా నాకైతే దండుపాలెం అనే పడిపోతుంది దీనికి పేరు. ఇంకొక 2 రోజుల్లో దండుపాలెం 5 అని కూడా పడిన ఆచరణ లేదనమాట. మూవీలు అయితే నిజంగా మనం పుష్పలో వాడాం. అల్లర్జున్ గారు చెప్పారు తగ్గేది అంటే దాంట్లో ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ తగ్గవు కాబట్టి తగ్గేది అన్నారు. కానీ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా నిజంగా తగ్గేదిలే మూవీ. అసలు మూవీ ఫస్ట్ మనకి మనం ఏదైనా మూవీ చూస్తుంటే మనకు కావాల్సింది రొమాన్స్ కానీ మంచి మంచి చూస్తాం. కానీ దానికంటే ఎక్కువ ఇచ్చాడు ఈ మూవీలో రొమాన్స్ అయినా ఏదైనా ఎక్కడ రొమాన్స్లో ఎక్కడ తగ్గేది లేదు. కానీ సెకండ్ హాఫ్ మన దండుపాలెం బ్యాచ్ వస్తుంది. దండుపాలెం బ్యాచ్ అంటే ఇప్పుడు దాకా అందరికీ జనాల్లో కొంచెం అమ్మో అంటే కొన్ని కొన్ని ఊర్లో అంటారు అమ్మో దండుపాలెం బ్యాచ్ వస్తుంది నేను కల్లా పడుకోరా అని చెప్పేసి అంటారు. సో అంత భయం ఉండేది దండుపాలెం బ్యాచ్ అంటే. దీంట్లో మీరు అంత భయపడే వాళ్ళు ఒకసారి ఈ మూవీ చూడండి. దండుపాల ఇంకా ఎండింగ్ అయిపోతుంది. దండుపాల బ్యాచ్ ఇంకా ఎండింగ్ ఉంటుంది. కానీ పూజా గారు గాంధీ పూజా గాంధీ మేడం మాత్రం అసలు ప్రతి దండుపాల దాంట్లో అరాచకం దీంట్లో అల్టిమేట్గా చేసింది మేడం అయితే. చాలా అంటే చాలా బాగా చేసింది యాక్టింగ్. కానీ మన సాయి కుమార్ బ్రదర్స్ ఉన్నారు సాయి కుమార్ సార్ బ్రదర్స్ ఇద్దరు అసలు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా తీస్తారని నేను అసలు అనుకోలేదు. కానీ నిజంగా మీరు చూడాలి తగ్గేదేలే. ఇలాంటి మూవీ అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు నాకు తెలిసి. కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్. జనరల్గా శ్రీనివాసరాజు గారు అంటే దండుపాలెం లాంటి యాక్షన్ సినిమాలు తీస్తారనుకుంటారు. దీంట్లో ఒక మంచి క్లాసికల్ లవ్ స్టోరీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లరు మరియు దండుపాలెం బేస్డ్ సినిమా లాగా ఆ పార్ట్ 2 లాగా దాని కంటిన్యూటీ కూడా ఉంది. ఏది ఏమైనా ప్రేక్షకుడు ఏది కోరుకుంటాడో అన్ని సమపాళ్ళలో ఈ సినిమాలు ఉంది. దండుపాలెం శ్రీనివాసరాజు గారు తీసిన ఈ తగ్గేదేలే సినిమా డెఫినెట్గా హిట్ సూపర్ హిట్ అయిద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరాజు గారు అని టీం. సెకండ్ రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా కామెడీ కూడా ఉంది. దీంట్లో కామెడీ ఆర్టిస్ట్ అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు సినిమాలో. రచ్చరం అయితే చాలా బాగా చేశాడు. అలాగే గెటప్ సీన్ కానివ్వండి రామ్ ప్రసాద్ కానివ్వండి ఆ ట్రాక్ అంతా కూడా బాగుంది. మొత్తం మీద ఆల్ సైడ్స్ హిట్ సినిమా తగ్గేదేలే. థ్యాంక్ యూ.